తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీ పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఢిల్లీ పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని షాదీనగర్ లో ప్రియాంక రెడ్డిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమని, తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణకరమైందని వారు మండిపడ్డారు. తెలంగాణలో రోజుకొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వీటిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వారు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలను కాంగ్రెస్ పూర్తిగా ఖండిస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించి దాడులను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.